వెల్కమ్ టు హర్వీల్లు ఛానల్ ఇండియన్ నేవీలో ట్రేడ్స్ మ్యాన్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు విద్యార్హతలు ఎస్ఎస్సి మరియు ఐటీఐ మొత్తం పోస్టులు ఐదు వందల యాభై నాలుగు పోస్టులు కేవలం ఎస్ఎస్సి మరియు ఐటీఐ విద్యార్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందడం మన అదృష్టం నిజానికి ఇండియన్ నేవీలో ఉద్యోగం రావడమే అదృష్టం అది కూడా ఇంత తక్కువ విద్యార్హతతో మనం ఉద్యోగం పొందడం అంటే మన అదృష్టం లాంటిదే సో ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని అంశాలు చెప్పడం జరుగుతుందండి ఈ నోటిఫికేషన్ను పూ పూర్తిగా చదివి మీకు వివరించడం జరుగుతుంది ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసి ఇండియన్ నేవీ ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు తెలుసుకోండి సో ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియో చూసిన తర్వాత ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను పది మందికి షేర్ చేసి మీకు తెలిసిన విషయాన్ని పది మందికి పంచండి ఇక నోటిఫికేషన్ను పరిశీలించినట్టయితే ఇది ఇండియన్ నేవీ విడుదల చేసిన నోటిఫికేషన్ అండి ఇండియన్ నావీలో పనిచేయడము నిజానికి భారతీయులందరి యొక్క ఒక అదృష్టం లాంటిదండి మనము ఇంత తక్కువ క్వాలిఫికేషన్స్తో కేవలం ఎస్ఎస్సి మరియు ఐటీఐ క్వాలిఫికేషన్స్తో ఇండియన్ నావీలో పనిచేయడము ఒక అదృష్టమే సో దానికోసము ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది అండి సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐటీఐ విద్యార్థులు మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి సో దీన్ని మనము ఈ నోటిఫికేషన్ వివరాలు కనుక పరిశీలించినట్టయితే ఈ నోటిఫికేషన్ మనము ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలండి దీనికోసం డబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ నేవీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి దీనికి మనం అప్లై చేయాల్సి ఉంటుంది సో ఈ పోస్ట్లు కనుక అసలు పరిశీలించినట్టయితే ఈ పోస్ట్ నేమ్ ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఇందులో గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఇండస్ట్రియల్ పోస్ట్ అండి ఇది దీని పే బ్యాండ్ పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు ఉందండి అంటే కేవలం ఎస్ఎస్సి మరియు ఐటీఐ ఉద్యోగులకు పద్దెనిమిది వేల బేసిక్ శాలరీ బేసిక్ శాలరీ పైన ఇంకా మనకు చాలా అలయన్సెస్ ఉంటాయండి సో ఇవి పోస్టుల వారి వివరాలు ఈ పోస్టులు అన్నీ కూడా మూడు కమాండ్స్గా విభజించబడ్డాయి మొదటి కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఈస్టర్న్ నావెల్ కమాండ్ విశాఖపట్నం సెకండ్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ వెస్టర్న్ నావెల్ కమాండ్ ముంబై థర్డ్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ సదర్న్ నావల్ కమాండ్ కోచి ఈ మూడు కేటగిరీల మూడు కమాండ్స్ వారిగా పోస్టులను విభజించడం జరిగింది సో ఒక్కొక్క పోస్టులు కేటగిరీ వారిగా ఇక్కడ మనకు కనిపిస్తున్న స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నాయి గమనించండి యూఆర్ ఫర్ అన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సో ఈడబ్ల్యూఎస్ అంటే ఇక్కడ మనకు కింద అబ్జర్వేషన్స్ అబ్ అబ్రివేషన్స్ కూడా ఇచ్చారండి ఈడబ్ల్యూఎస్ మీన్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అని ఈ రకంగా మనకు అబ్రువేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి గమనించండి కింద కింద ఉన్నటువంటి అబ్రివేషన్స్ కూడా సో ఒక్కొక్క కేటగిరీ వారిగా బాగానే పోస్టులు ఉన్నాయండి సో ఇది మనము గమనించినట్టయితే అన్ రిజర్వ్డ్ కింద ఇరవై రెండు వందల ఇరవై ఏడు రెండు ఈ రకంగా ఒక్కొక్క కేటగిరీలో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి

దీని రిజర్వేషన్ విషయానికి వస్తే అన్ని పోస్టులకు ఏ విధంగానైతే రిజర్వేషన్ ఉందో దీనికి కూడా సేమ్ అదే విధమైనటువంటి రిజర్వేషన్ వర్తిస్తుంది ఇలా అయితే ప్రతి పోస్టుకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబిడి అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎక్స్ మెన్ ఈ అన్ని కేటగిరీలు మిగతా పోస్టులకు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారమే దీనికి కూడా ఆ కేటగిరీస్ వర్తిస్తాయండి ఇక ఏజ్ విషయానికి వస్తే ఎయిటీన్ ఇయర్స్ నిండి ఉండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలండి ఇది ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఈ ఏజ్ కూడా మనకు మార్చ్ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్కు చూస్తారండి అప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు ఇరవై సంవత్సరాలు దాటకూడదు అది ఎవరికి అన్ వాళ్ళకు ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక చూస్తే టెన్త్ స్టాండర్డ్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డర్ ఇన్స్టిట్యూషన్ అండ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఏదైనా ఒక ఐఐటి నుండి ఒక ఐఐటి ట్రేడ్ సర్టిఫికేట్ అదేవిధంగా టెన్త్ స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి ఇక అది ఈ జాబ్ యొక్క నేచర్ కనుక చూసినట్టయితే అంటే జాబ్ ప్రొఫైల్ కనుక చూసినట్టయితే ఇది వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ షాప్ షిప్ సబ్మెరైన్ అంటే మనం చేసే ఉద్యోగం సబ్మెరైన్లో కావచ్చు ఏదైనా షిప్లో కూడా ఉంటుంది షిప్ మెయింటెనెన్స్ లాంటిది ఉంటుంది సో అవి కూడా జనరల్ క్లీన్లీనెస్ అప్కీప్ ఆఫ్ సెక్షన్ ఆర్ యూనిట్ లేదా క్యారియింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ అదర్ పేపర్ విత్ ఇన్ ద ఆఫీస్ ఏరియా లేదా ఫోటో కాపీయింగ్ సెండింగ్ రిసీవింగ్ ఆఫ్ ఫ్యాక్స్ లెటర్స్ అదర్ నాన్ క్లారికల్ వర్క్ ఇన్ ద సెక్షన్ ఆర్ యూనిట్ అసిస్టింగ్ ఇన్ రొటీన్ ఆఫీస్ వర్క్ లైక్ డైరీ డిస్పాచింగ్ ఎట్సెట్రా ఇంక్లూడింగ్ అన్ కంప్యూటర్ డెలివరీ ఆఫ్ డాక్ ఇంకా వాచ్ అండ్ వార్ డ్యూటీస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డ్యూటీస్ క్లీనింగ్ ఆఫ్ బిల్డింగ్ ఫిక్చర్స్ డస్టింగ్ ఆఫ్ ఫర్నిచర్ అన్కీప్ ఆఫ్ పార్క్స్ లాన్స్ పోర్ట్రెట్ అండ్ ప్లాంట్స్ ఎట్రెట్స్ ఎనీ అదర్ వర్క్ అసైన్డ్ బై సూపర్ సుపీరియర్ అథారిటీ సో ఈ పైన పేర్కొన్నవి ఈ జాబ్ యొక్క ప్రొఫైల్స్ అండి సో దీనికి ప్రమోషన్ ఛానల్ కూడా బాగానే ఉంటుందండి ఇక వేళ ఒక ఏజ్ రిలాక్షన్ కనుక చూసినట్టయితే ఏజ్ రిలాక్సేషన్ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకు అన్రిజర్వ్డ్ అయితే టెన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళైతే థర్టీన్ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళు వాళ్ళైతే ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఒకవేళ డిజేబిలిటీ ఉన్నవాళ్ళు ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమం ఏజ్ అంటే వాళ్ళకు ఫిఫ్టీన్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి ఇక ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసినట్టయితే అన్ రిజర్వ్ వాళ్ళకు త్రీ ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకు ఇంకొక అదనంగా త్రీ ఇయర్స్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఇయర్స్ అదే ఎస్టీ వాళ్ళకు ఎయిట్ ఇయర్స్ అండి ఇక స్పోర్ట్స్ మెన్ వాళ్ళకు కనుక అన్ రిజర్వ్డ్ అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ అయితే ఎయిట్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు టెన్ ఇయర్స్ ఉంది అండి ఇక డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కు అన్ రిజర్వ్డ్ అయితే ఫార్టీ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీస్కి అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది దీన్ని ఏజ్ దాటిన వాళ్ళు ఇది వినియోగించుకుంటే బాగుంటుంది ఇక డేట్ కనుక చూసినట్టయితే క్రూషియల్ డేట్స్ కనుక వర్హించినట్టయితే ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ ఇంతకుముందు ఫస్ట్ మార్చ్ అని అనుకున్నామని కాదండి ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఎయిటీన్ ఇయర్స్ పూర్తయి ఉండాలి ఇక ఎగ్జామ్ ఫీజు విషయానికి వస్తే ఎగ్జామినేషన్ ఫీజు రెండు వందల ఐదు రూపాయలు మాత్రమేనండి సో ఈ దీంట్లో కూడా కొంతమందికి ఎగ్జెంప్షన్ ఉంది ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎక్సర్వీస్మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జప్టెడ్ ఫ్రమ్ ఫీ అండి సో ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇచ్చారండి ఫీ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎక్స్క్లూడింగ్ అప్లికేబుల్ ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్ త్రో ఆన్లైన్ మోడ్ బై యూజింగ్ నెట్ బ్యాంకింగ్ ఆర్ బై యూజింగ్ వీసా మాస్టర్ రూపే క్రెడిట్ డెబిట్ కార్డ్ యూపీఐ అడ్మిట్ కార్డ్ విల్ బీ ఇష్యూడ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ టు దోస్ క్యాండిడేట్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫేడ్ ద పీ ఎగ్జామినేషన్ సో ఎగ్జామినేషన్ ఫీ చెల్లించిన వారికి మాత్రమే అడ్మిట్ కార్డ్ ఇష్యూ చేస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఇంకా దీనికి సంబంధించిన కొన్ని నోట్స్ కూడా ఇచ్చారు ఫీ వన్స్ పేడ్ షెల్ నాట్ బి రిటర్న్ రిఫండ్ అని చెప్పేసి ఇక ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే ద లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ బీన్ ఇండికేటెడ్ ఇన్ ద ఫిల్లింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆప్షన్స్ ఫర్ చాయిస్ ఈజ్ మేడ్ అవైలబుల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ సో అప్లికేషన్ ఫామ్లోనే దీనికి సంబంధించిన మనము స్టేట్ కనుక సెలెక్ట్ చేసినట్టయితే స్టేట్కు కొన్ని సెంటర్స్ మనకు వాళ్ళు అలాట్ చేయడం జరిగిందండి ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేజ్ ఈ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ మనము ఆన్లైన్లో చేసినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు పరిశీలించి సరైనటువంటి పత్రాలు ఉన్న వాళ్ళని మాత్రమే రిటర్న్ ఎగ్జామ్కు అనుమతిస్తారు వాళ్ళకు మాత్రమే కార్డ్స్ అనేటివి పంపడం జరుగుతుంది అది ఫోన్ మెసేజ్ ద్వారా కావచ్చు లేకపోతే సైట్లో ఇండియన్ నేవీ జాయిన్ ఇండియన్ నేవీ సైట్లో వాళ్ళు డిస్ప్లే చేయడం జరుగుతుందండి సో స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అప్లికేషన్ స్క్రీన్ చేసిన తర్వాత కొంతమందిని మాత్రమే అంటే అర్హతలు ఉన్నవారిని మాత్రమే రిటర్న్ టెస్ట్కి అనుమతిస్తారు ఇక రిటర్న్ టెస్ట్ అనేది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి అంటే ఆన్లైన్ మనకు కంప్యూటర్లో టెస్ట్ మనం ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్లో రాయాల్సి ఉంటుందండి ఇక ఈ పేపర్ యొక్క మీడియం చూస్తే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంది ఇది ఇక పేపర్లో ఎగ్జామ్లో వచ్చేటువంటి సబ్జెక్ట్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ ఇందులో నాలుగు పార్ట్స్ ఉన్నాయండి పేపర్లో పేపర్ మొత్తం వంద మార్కులకు ఉంటుంది ఇది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కు ట్వంటీ ఫైవ్ మార్క్స్ న్యూమరికల్ యాప్టిట్యూడ్కు ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ కు ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్కు ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో ప్రతి పార్ట్ కూడా ఆబ్జెక్టివ్ మెథడ్లోనే ఉంటుందండి మల్టిపుల్ చాయిస్ కింద ఉంటుందండి సో ఇది మార్క్స్ అలాట్మెంట్ అండి ఇక సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్టయితే డీటెయిల్ సిలబస్ అంతా కూడా జాయిన్ ఇండియన్ నేవీ డాట్ జిఓవి డాట్ ఇన్లో ఉంది ఒకసారి పెరిఫెరల్ పాయింట్స్ కనుక పరిశీలించినట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకు సిరీసెస్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆర్డ్ వన్ అవుట్ లాజిక్ వెన్ డయాగ్రామ్స్ అనాలజీ వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ డ్రాయింగ్ ఇంటర్ఫేస్ ఇన్ ఇన్ఫరెన్సెస్ అండ్ కోడింగ్ డీకోడింగ్ నాన్ వర్బల్ అని చెప్పేసి ఉంది అండి ఇక క్వాంటిటేటివ్ ఎబిలిటీ కింద నంబర్ సిస్టమ్ పైన టైం అండ్ వర్క్ అంటే పని కాలము మెజర్ మెన్సూరేషన్స్ అంటే కొలతల మీద నిష్పత్తి అనుపాతం మీద యావరేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు డిస్కౌంట్ శాతాలు పర్సంటేజ్ పైన క్వాంటిటేటివ్ అబిలిటీ కింద క్వశ్చన్స్ వస్తాయండి ఇక జనరల్ ఇంగ్లీషు మనకు తెలిసిందే గ్రామరు వొకాబులరీ సినోనిమ్స్ లాంటి పైన ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఇక జనరల్ అవేర్నెస్ అంటే సో ఇది ద టెస్ట్ విల్ ఇన్క్లూడ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ ప్రిపేరింగ్ పర్టైనింగ్ టు స్పోర్ట్ హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ వీటిపైన జనరల్ టా టాపిక్స్ జనరల్ క్వశ్చన్స్ ఉంటాయండి ఇక ఎగ్జామ్ డేట్ కనుక పరిశీలించినట్టయితే ఇంకా ఎగ్జామ్ డేట్ ఎగ్జాక్ట్గా రాలేదండి దాన్ని మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కావచ్చు మన ఇమెయిల్ ఐడికి కావచ్చు లేకపోతే వెబ్సైట్లో డబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియా నేవీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో వాళ్ళు మనకు ఇన్ఫర్ ఇన్ఫార్మ్ చేస్తారండి ఇక ప్రొవిజనల్ అపాయింట్మెంట్ లెటర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ ద రిలేటివ్ మెరిట్ పొజిషన్ సో ఇది కేవలం ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మాత్రమే ప్రొవిజనల్ అపాయింట్మెంట్ లెటర్ అనేది మనకు పంపడం జరుగుతుందండి దాని తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ కూడా ఉంటుందండి ఆల్ డాక్యుమెంట్ పర్టైనింగ్ టు ఏజ్ ఏజ్ సంబంధించిన ప్రూఫ్ అంటే అది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావచ్చు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రూఫ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ అండ్ ఐడెంటిటీ మన ఆధార్ కార్డు పాన్ కార్డు లాంటివి అడ్రస్ క్యాటగిరీ క్యాస్ట్ వ్యాలిడిటీ సర్టిఫికెట్ ఐటీఏ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా స్క్రూటిని చేసిన తర్వాత దీన్ని మనకు స్క్రూటినీ చేస్తారు అండ్ డేట్ అండ్ వెన్యూ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బీ ఇంటిమేటెడ్ టు ద ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ సో ఈ ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన అంటే ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు వాళ్ళు ఏ ప్లా ఏ ప్రాంతంలో వెరిఫై చేస్తారో దాన్ని చెప్పడం జరుగుతుందండి ఇక మరొకసారి ఈ డేట్స్ కనుక పరిశీలించినట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అనేది టెన్కు మొదలవుతుంది అండ్ సెకండ్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే మార్చ్ రెండు ఇంకా టూ డేస్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే క్లోజింగ్ డేట్ అనేది ఫిఫ్టీన్త్ మార్చ్ సెవెంటీన్ అవర్ వరకు ఉంది అండి అంటే సాయంత్రం ఐదు గంటల వరకు దీన్ని ఫిఫ్టీన్త్ మార్చ్ టూ నైన్టీన్ సాయంత్రం ఐదు గంటల వరకు మనము అప్లై చేసుకోవచ్చు ఇది దీనికి ఇంకా గైడ్ లైన్స్ యొక్క పూర్తి వివరాలు కనుక చూసినట్టయితే చూ చూడాలనుకుంటే మీరు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ నేవీ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి జాయిన్ నేవీలో అనే ఐకాన్ క్లిక్ చేసి తర్వాత వే టు జాయిన్ సివిలియన్ ట్రేడ్స్ మ్యాన్ మేట్ అని ఈ చూపి స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళినట్టయితే పూర్తి అప్లికేషన్ మనము పూర్తి స్థాయి నోటిఫికేషన్ మనము పరిశీలించవచ్చు సో ఇది జాయిన్ ఇండియన్ నేవీ యొక్క నోటిఫికేషన్ అండి సో డేట్స్ మనం మరొకసారి కనుక రివ్యూ చేసుకున్నట్టయితే ఈ డేట్స్ అనేటివి ఓపెనింగ్ డేట్ అనేది సెకండ్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ అండి అండ్ క్లోజింగ్ డేట్ అనేది ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ ఒకసారి ఏజ్ కనుక పరిశీలించినట్టయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు బీసీ వాళ్ళకు కొంత రిలాక్సేషన్ ఉంది ఎస్సీఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ డిజెబిల్డ్ వాళ్ళకు అన్రిజర్వ్డ్ అయితే టెన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే థర్టీన్ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ రకంగా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి సో ఈ సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ కూడా టెస్ట్ ద్వారా జరుగుతుంది టెస్ట్ అనేది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇది ఆబ్జెక్టివ్ బేస్ అండ్ ఆన్లైన్ బేస్లో జరుగుతుంది సో దీంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ కింద ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందండి సో ఒక సాధారణ విద్యార్హతలతో ఎస్ఎస్సి అండ్ ఐఐటి అనే సాధారణ విద్యార్హతలతో ఇండియన్ నేవీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం సాధించి దేశానికి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి సో ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీతోటి మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మా హరివిల్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో